देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। आईटी और ईडी के अहलकार साबिक एमपी और पालेरू कांग्रेस उम्मीदवार पोंगुलेटी श्रीनिवास रेड्डी की रिहायशगाह पर तलाशी ले रहे हैं। ये तलाशी आज जुमेरात की सुबह 3 बजे से खम्मम में इनकी रिहायशगाह पर जारी है। ईडी के अहलकार जो 8 गाड़ियों में आए थे पोंगुलेटी के घर में इज्तिमाई तौर पर दाखिल हुए और सेल फोन जब्त कर लिए, जबकि पोंगुलेटी आज पर्चा नामजदगी की तैयारी कर रहे हैं। ऐसे में आईटी और ईडी के अहलकार तलाश करने पहुंचे हैं, जबकि पोंगुलेटी श्रीनिवास रेड्डी के हामियों का कहना है कि श्रीनिवास रेड्डी को पर्चा नामजदगी से रोकने के लिए ये धावे किए जा रहे हैं। रियासती और मरकजी हुकूमत की मिली भगत से ये आज नामजदगी के दिन आईटी छापे हो रहे हैं। దాంట్లో భాగంగా ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది. ఆ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం మరి జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నామినేషన్ వేసే రోజే ఐటీ దాడులు జరుగుతున్నాయి అంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి మరి అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి డిసెంబర్ 3వ తారీఖు రోజు వీళ్ళకి దీనికి పరిణామాలు కూడా అర్థమవుతాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నామినేషన్ మరి ఆగుతుందా వేస్తారా ఎట్లా ఈ పరిస్థితుల్లో? వీళ్ళు ఐటీ దాడులు చేసినా ఈడీ దాడులు చేసినా పోలీసులను ఇంటి చుట్టూ మొహరించినా కూడా తప్పకుండా నామినేషన్ కార్యక్రమం అక్కడ ఉన్న పాలేరులో ఉన్న కార్యకర్తలను పంపించి అయినా నామినేషన్ వేపించి కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలిపారు.